నిర్వర్తించాల్సిన బాధ్యతలు కానీ చేయాల్సిన పనులు కానీ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. చాలా కాలం నుంచి చూస్తూనే ఉన్నాం, ఫేస్బుక్లో కానివ్వండి, యూట్యూబ్లో కానివ్వండి, అలాగే వాట్సాప్లో కానివ్వండి, మీ గురించి వింటున్నాం, మీ గురించి చూస్తున్నాం. అసలు మీ నేపథ్యం అలాగే మీ బాల్యం గురించి చెప్పండి. మీరు ఎక్కడ ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, దాని గురించి చెప్పండి. పుట్టింది ఇక్కడే మాది నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యామనంది గ్రామ పంచాయతీ పరిధిలో మాది. అంటే మా గ్రామము నారాయణపల్లి అని ఒక కుగ్రామం, న్యామనందికి అది ఆమ్లెట్ విలేజ్ అనమాట. మా జీపీ న్యామనంది, కానీ నేను పుట్టింది పక్క ఊరు, మా అంటే మన ఊరు కానుకొనే ఉంటుంది. రావుట్ల అనేది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు, నేను నా ప్లేస్ ఆఫ్ బర్త్ అక్కడే, నేను పుట్టింది అక్కడే. ప్రైమరీ ఎడ్యుకేషన్ అంతా కూడా రావుట్లలోనే జరిగింది, అంటే ఫిఫ్త్ క్లాస్ వరకు అక్కడే రావుట్లలోనే చదువుకున్నా. అంటే ఇప్పుడు మా ఊర్లో స్కూల్ లేదు, ఇప్పుడు కొంత ప్రైమరీ వరకు అయింది. ప్రైమరీ ఎడ్యుకేషన్ అంతా కూడా అక్కడే రావుట్ల. ప్రతి ఒక్కరి జీవితంలో బాల్యంలో కొన్ని తీపి గుర్తులు అంటూ ఉంటాయి. మీ బాల్యంలో ఏమన్నా అలాంటి తీపి గుర్తులు ఉన్నాయా, చిన్ననాటి తీపి గుర్తులు, అవి కొంచెం చెప్పండి. బాల్యం అంటేనే అది బాల్యమై ఒక అమూల్యమైనది. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అంటే చిన్నప్పటి లైఫ్ అనేది అది అసలు గోల్డెన్ లైఫ్ అది, అంటే తిరిగి రాని అంటే అమూల్యమైన రోజులు. అంటే ప్రతి ఒక్కరి గ్రామాలలో పుట్టిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఆల్మోస్ట్ ఎన్నో జ్ఞాపకాలు ఉంటాయి. ముఖ్యంగా నా విషయానికి వస్తే నేను ఇంట్లో కంటే ఎక్కువ స్నేహితులు అంటే ఫ్రెండ్స్తో ఉండేది. స్నేహితులే లైఫ్ అనుకుని చిన్నప్పటి నుంచి కూడా స్నేహితులే నా ప్రపంచంగా ఉండేది. చాలా అంటే చాలామంది ఎంజాయ్ చేసుకుంటారేమో ఊళ్ళో గ్రామాలలో, కానీ మా ప్రపంచం అంటే అప్పుడు మా ప్రపంచము అక్కడ అప్పుడు అప్పటి మట్టుకు చాలా పెద్ద విస్తృతమైన ప్రపంచంలో అక్కడ ఆ గ్రామంలో చెట్టు పుట్ట చెరువు వాగు వంక ఏ సీజనల్ వస్తే ఏ పనులు ఉంటే ఆ పనులకి అడవిలో పోయేది, కాలువలలో ఈతలు కొట్టేది, బావులలో ఈతలు కొట్టేది, ఆడని ఆట లేదు, పాడని పాట లేదు, తిరగని అడుగులు పడి ఉంటే అక్కడ ఉన్న పొలాలలో చేనులలో ప్రతి మూమెంట్ని చిన్నప్పుడు ప్రతి మూమెంట్ ఎంజాయ్ చేసినాం, ప్రతి మూమెంట్ ఎంజాయ్ చేసినాం. ఆ రోజులు ఇప్పటి పిల్లలకు అట్లాంటి ఎంజాయ్మెంట్ ఉందో లేదో అంటే నాకు తెలిసి కాదు, టెక్నాలజీ పెరిగింది కానీ నా లైఫ్లో మాత్రం నేను చిన్న ఉన్నప్పుడు మాత్రం చాలా అంటే ఒక బుక్కే రాయొచ్చు బాల్యం గురించి, అంత పెద్ద మెమొరీ ఉంది. ఎంత కావాలంటే అంత విస్తృతంగా. మీ చదువు అనేది ఎంతవరకు చదివారు మీరు, ఎంతవరకు కంప్లీట్ అయింది మీ చదువు అనేది? ఇప్పుడు అదే సెకండరీ వరకు న్యామనంది, ఆ తర్వాత ఇంటర్మీడియట్కి వచ్చి నిజామాబాద్.